నమస్కారం సార్, మీకు అర్థమైపోయి ఉంటుంది. గట్టం అనే కాన్సెప్ట్ ఉంటే అది జబర్దస్త్ అయినా ఎక్స్ట్రా జబర్దస్త్ అయినా నా ఎంట్రీ ఉంటుంది. చంద్రరావు ఉన్నాడా? ఆ ఉన్నాడు. ఇంక నీకు జరగదులే. ఈ రోజు మాత్రం మీరు అనుకున్నట్టు కాదు, నేను అనుకున్నట్టు జరుగుతుంది. అంటే చంద్ర మీద నమ్మకం లేదురా, సరిగ్గా చేసుకొని. అసలు మీ అందరికి ఘట్టం శోభనం గురించి చాలా డౌట్లు ఉంటాయి. అదంటే మీకు తెలుసు, అసలు ఒక శోభనం అంటే తత్వం, ఒక జ్ఞానం, ఒక ప్రక్రియ. నువ్వు అలా ఉండిపోతావరా, నీ భవిష్యత్ చెప్తున్నాను. చంద్ర వస్తాడు సార్, నీ సెటప్ తీసుకెళ్తాడు. నాకు అంతకంటే నీ ఫ్యూచరే కనపడల. నా ఫ్యూచర్ అద్భుతంగా ఉంటది, నా శోభన ఒక అద్భుతం, ఒక బీభత్సం. ఓకే, అగరబత్తులు ఆరిపోతున్నాయి, వేడి పాలు చల్లారిపోతున్నాయి, మల్లెపూలు వాడిపోతున్నాయి. సారీ మందాకిని, ఈ రోజు నిన్ను నేను గెలిపిస్తా, నువ్వు నన్ను గెలిపి, మరిద్దరం అలుపు లేకుండా గెలిపే. ఓకే స్టార్ట్ చేయనా? ముందర పాపని పెట్టుకుని పండు వలుస్తున్నావు ఏంటి? ఫస్ట్ పండు వలుస్తా, ఆ తర్వాత నిన్ను వలుస్తా. హలో నాన్న, చెప్పు. చెప్పడానికి ఏం లేదురా, పెళ్లి చేసుకోవటం లేదు, రెండు సంబంధాలు చూసాను, ఏదో ఒకటి చేసుకో. ఇప్పుడు ఎందుకు లేనా నాన్న, నేను తర్వాత పెళ్లి చేసుకుంటానులే, కానీ ఇప్పుడు ఎందుకు లేదు? ప్లీజ్, పెళ్లి చేసుకుంటావా లేకపోతే నేను చూసిన రెండు సంబంధాల్లో ఒక దాన్ని చేసుకుని నీకు తమ్ముడిని కనిపెట్టి ఆస్తి మొత్తం వాడికి రాసామంటావా? ఓ మై గాడ్, ముసలోడు మామూలుడు కాదు, చేసుకున్నా చేసుకుంటాడు, కంత్రోడీడు. నాన్న నువ్వు ఏం కంగారు పడు, ఈ వయసులో అలాంత రిస్క్ కూడా తీసుకోకున్నా. నువ్వు ఏదో నేను చేసుకున్నా, పెళ్లి చేసుకున్నాను, అయిపోయింది నా పెళ్లి. పెళ్లి అయిపోయిందా? చెప్పలేదేంట్రా? చెప్పడానికి ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు, లో మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి చెప్పలా. సరే, కోడలు చూడడానికి వస్తున్నాను. నువ్వు రాకు, కోడలు తీసుకొని త్వరలో నేను ఊరికి వస్తానులే. ఆల్రెడీ బస్ ఎక్కే ఉన్నాను. మా నాన్న మేనేజ్ చేయడానికి ఏదో ఒక చెప్తే మా నాన్న ఎక్సైట్ అయ్యి బస్ ఎక్కేశాడు. ఏమా ఇప్పుడు ఇక్కడ పెళ్ళం ఎలా వస్తుంది? అదే కొట్ల బెల్లమా పెళ్ళం? ఈ సిచ్యువేషన్ నుంచి కాపాడే వాళ్ళు ఎవర్రా దేవుడా? బెటర్ చాయిస్, బెస్ట్ చాయిస్. చెప్పేది వినవే, గుర్తుకు వినొచ్చుగా, ఎందుకు ఊపుతా ముందే తల. ఏదైనా సొల్యూషన్ ఇవ్వచ్చు కదా అని అంటున్నా. మీకు సొల్యూషన్ ఇవ్వాల? సర్లే, నీతో రిస్క్ 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 వద్దు, కానీ ఈ రెండు వేలు నుంచి ఒకవేళ పట్టుకో. ఎలాగో ఎటు అంటే నాకే రిస్క్. పట్టుకో పట్టుకో. ఎందుకు? ఈ ఏళ్ళు పట్టుకుంటే ఇంటికి వెళ్తా, ఈ ఏళ్ళు పట్టుకుంటే ఇంటికి వెళ్తా. ఒకవేళ రెండు వేలు పట్టుకుంటే నీ ఇంటికి వస్తా. ఎందుకు నీకు? ఏదో ఒకటి పట్టుకో, పట్టుకో అన్న, భలే పట్టుకుంటావు. నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు నన్ను బాగా. తెర మీద ఉండదేమో నేను, తెర వెనకేలా నడిపేదేమో నువ్వు. నన్ను ఇది అనుకుంటున్నారు అందరు. ఏం చేస్తాం, ఇంటికి వెళ్తా, వాడు అక్కడే ఉన్నాడుగా, అక్కడే వెళ్ళాలి. ఇంకా ఏం చెప్దాం? నీకు మూడింది రచ్చా. కైలాష్, కైలాష్ గారు. ఏమండి, ఎవరు వచ్చినట్టు తలుపు తెరవండి. ఇప్పుడు భూకంపం వచ్చినా నిన్ను బయటికి పోను. భూకంపం కాదు, మూడో ప్రపంచ యుద్ధం వచ్చాడు, ముందు తలుపు తెరవండి. ఎవరు నీ అబ్బ ప్రస్టేషన్ ఇస్తారు నాకు, మూడోకి పోతంటే. నమస్తే. ఏంటి పట్వారి? ఏం లేదు, చిన్న ప్రాబ్లం లో ఉన్నాను. ఏంటది? ఏం లేదు, మా నాన్న ఊరు నుంచి వస్తున్నాడు, నాకు పెళ్ళయిందని అబద్ధం చెప్పాను. అయితే ఓ గంట సేపు నీ పెళ్ళాన్ని నా పెళ్ళం లాగా నువ్వు ఏం కంగారు పడు, నీ భార్యను గంట సేపు నా భార్యగా ఇంట్లో ఉంచుతావా? ఏంటని రిక్వెస్ట్ అంతే. నా భార్య నీ భార్యగా పంపమంటావేంటరా మనిషి? వాపస్ ఫ్రీ గేమ్ వద్దు, ఇది కావాలంటే నీకు 50 ఇస్తా గంట. లక్ష్మీదేవి తలుపు దగ్గర మీ ఇంట్లోకి వస్తా, మీ ఇంట్లోకి వస్తానంటే వద్దంటారండి పిచ్చాడు. మీకేమన్నా మెంటరా నీకు? వాడు ఏమంటున్నాడు తెలుసా? గంట సేపు పక్కింట్లో వంట చేశాను అనుకోండి. వంట చేశానంటే ఏమండి? మాయన 50 పెట్టుకో,
ట్యాబ్లెట్ పెట్టుకో. పట్టవారీ పట్టవారీ, అరే పట్టవారీ. నానా బాగున్నా. నానా బాగున్నా. నానా ఇదే నా కోడలు. నా కోడలు రష్మి అనసి కంటే అందంగా ఉందిరా. తెలుసుకుంది మమ్మల్ని ఇద్దరు ఆశీర్వదించండి నాన్న. దీర్ఘాయుష్మాన్ బాబా, శీఘ్రమైన సుపుత్ర ప్రాప్తి రస్తు. తొందరగా పిల్లలకని నన్ను తాతం చేయండి రా. అదే పనిలో ఉంటాం నాన్న. ఏమంటారు మందాకిని గారు? వాగుతున్నాడు నా ఫ్రెండ్ నాన్న. ఇద్దరు పెళ్లికి సాక్షి సంతం చేసిన వీడు అందుకే పనికొస్తాడులే. నీ పెళ్లి ఎలాగో దగ్గరుండి చూడలేకపోయాను ఈ రెండు దండలు. ఏంట్రా నువ్వు? ఏంటి నువ్వు? నిన్ను చంపా రెండు దేవుల్ని సమ చేస్తా. నానా ఈ దండలు మార్చుకోండి రా. మా వాడి ఆర్ఆర్ ఎక్కడ వచ్చింది? అదే చూడు, మైండ్ లో వచ్చింది ఆర్ఆర్. చూడు ఎవరికైనా అడుగు, ఆర్ఆర్ వచ్చిందే అడుగు. నా ఒక్కడికి వెళ్ళబడదా? ఎవడో పక్కింటోడు పిల్లలను దగ్గర తీసుకొచ్చి ఫోటో తీసుకున్నాడు. అంత దూరంగా ఉంటారేంట్రా? దగ్గర జరగండి. రాలేదు కైలాస్. ఆర్ఆర్ ఎక్కడ వచ్చింది? ఆర్ఆర్ ఏంట్రా? చూసా మా నాన్న పాము చెవులు. ఏదైనా సూది కింద పడినా మా నాన్నకి వినబడుతుంది. ఆర్ఆర్ అంటే సాక్షిగా ఫోటో తీయడానికి తీస్తా. చెయ్యి నరికి పాములు పెడతాం అనుకుంటున్నాను. నరి మీరా ఆడి పిల్ల మీద చెయ్యి వేసుకుంటాడు, కాలు వేసుకుంటాడు, ఇంకేమైనా వేసుకుంటాడు రా. నువ్వు ఫోటో తీ, నువ్వు ఖాళీరా. కన్నుల పండుగ ఉందిరా. నేను వెళ్ళాలి, జాగ్రత్త నాన్న. నేను వెళ్తాను. టాక్సీ టాక్సీ విని తీసుకో, విని తీసుకో. ఇక్కడి నుంచి ఆగండి. అయిపోయిందిగా, గంట సేపు అన్నాడు, 10 నిమిషాలు అయిపోయింది. వచ్చిందా? నా మాత్రం అర్థం చేసుకోరండి, నా మాత్రం నమ్మకం లేదు మీకు. అందుకోసమేనే నిన్ను ఎదురుకట్ట నుంచి పెళ్లి చేసుకున్నది. నా క్యాష్ కదా మన ఇప్పుడు. మందాకిని నా ఇంట్లో 10 నిమిషాలు ఉంటేనే మందాకిని నాకు ఎలాగో ఉంది. ఏదో తెలియని వైబ్రేషన్. ఎండిపోయిన పొలంలో వర్షం పడినట్టు అనిపించింది. ఏంటి ఈ ఫీలింగ్ ని ఏమంటారబ్బా? ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్. Yes, రష్మి చెప్పినట్టు క్రేజీ క్రేజీ ఫీలింగ్. ఇది క్రేజీ కాదు, కొంప ముంచే ఫీలింగ్. ఏదో సాధించంద్రా. తప్పకుండా సార్. పాపం రచ్చ. హలో నాన్న. సన్, ఎక్కడున్నా నాన్న? బస్సు లో ఉన్నాను రా. ఈ కొడుకు దగ్గర 2 రోజులు ఉండుకుంటా వెళ్ళిపోతా ఉన్నా. నా మీద ఏ మాత్రం నీకు ప్రేమ ఉన్నా ఇమ్మీడియట్ గా బస్ దిగేసి నా దగ్గర రా నాన్న. వచ్చేస్తున్నా. కోడలు పప్పియడానికి పక్కింటికి వెళ్ళింది నాన్న. పిలుచుకొద్దాం. పిలుచుకొద్దారాడి కైలాస్. కైలాస్ మళ్ళీ ఏంట్రా, మళ్ళీ ఏంట్రా పట్టవారి? మా నాన్న వచ్చాడు. బస్ మిస్ అయిందంట, అందుకే బస్సు మిస్ అవ్వడమేంట్రా? ఇంకో బస్సు లేదా మీ ఊరికి? ఒకటే బస్. సాక్షి గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంట్రా? అలాంటి ఇంట్లో పప్పవడానికి వెళ్ళిమ్మా. నువ్వు రాయిటు వెళ్ళొస్తాను కైలాస్ గారు. కైలాస్ గారైతే అరే నాన్న, నా పెళ్లి టైంలో మీ అమ్మతో ఈ ఆనందం జరగలేదురా. మీ ఇద్దరైనా సాక్షిగా
ఇంకే ఒకటే ఆట, ఇంకేమైనా ఆటలు ఉన్నాను, ఇంకేమన్నా గోరిలాట పండులాట ఉన్నదిరా, ఆడించుకో నాన్న, నీ ఆనందమైన ఆనందం నాన్న, నువ్వు ఏ ఆటలు ఉన్నాయని ఆడించుకో. దగ్గర రామ్మా, ఇద్దరు అండర్స్టాండింగ్ చేసుకో. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, అండర్స్టాండింగ్, అండర్స్టాండింగ్. అమ్మాయిని ఎత్తుకొని ఒక రౌండ్ తిప్పరా, ఎత్తుకొని రౌండ్ తిప్పడం బెస్ట్రా, ఎత్తుకొని రౌండ్ తిప్పడం అంటే మెంటల్ నీకు పట్టవారు కాదు కైలాష్. అరే నువ్వు 50,000 ఇచ్చి 5 లక్షలు అవుట్పుట్ తీసుకుంటాను, నువ్వు చెప్తానా? అమ్మ వాడు ఎత్తుకున్నాడు, నాన్న అయిపోయింది నాన్న. టాక్సీ నాన్న, చాలా ఆనందంగా ఉందిరా, నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. నాన్న నాన్న, ఈ కొడుకును వదిలేసి వెళ్ళిపోతావా నాన్న? ఇదేనా నాన్న నా మీద నీకున్న ప్రేమ? నువ్వు అంటే ప్రాణం నాన్న, నన్ను వదిలేసి వెళ్ళకు నాన్న. నాకు మొత్తం అర్థమైంది, లీడ్లు నువ్వే ఇస్తాను నాన్న, రా నాన్న, పో నువ్వే లీడ్లు ఇస్తాను. నేను లీడు మీ ఇద్దరు అన్యోన్యానికి డిస్టర్బెన్స్ సాక్షిగా అర్థం, ఈ సంగతి నేను చూసుకుంటాను, మీ ఇద్దరు వెళ్ళండి. హనీమూన్ వెళ్తాను అన్న, వెరీ గుడ్ అన్న, హనీమూన్ వెళ్ళండి, నా గట్టమురా, ఇదిగో వాళ్ళ గట్ట చేస్తానే ఉన్నారు. ఈ కార్డు పట్టుకెళ్ళి దేశ దేశాన రెండోసారి తిరగండి అన్న, కావాల్సినంత గీక్కోను అన్న, గీక్కుంటాను. వచ్చిన పని అయిపోయింది, నేను వస్తా. వస్తలే కంగారు, నాకు హనీమూన్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఎవరితో గట్టం చేసుకోవాలి, నా గట్టం జరగదా? కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం, అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే. తమ్ముడు అన్నయ్య, పాట మన కోసమే సృష్టించినట్టున్నారు కదా. అవునన్నయ్యా, నువ్వు పల్లవ అయితే నేను చరణం, నేను రాగం అయితే నువ్వు తాళం. తమ్ముడు మనిద్దరం ఎప్పుడు కుడి చెప్పుయ్యాలని చెప్పి కలిసి ఉండాలన్నయ్యా, ప్రపంచం మొత్తం మన అనుబంధం చూసి ముక్కు మీద వేలేసుకోవాలి. ముక్కు మీద వేలు కాదురా, ముక్కులో వేలేసుకోవాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ. రత్నం ముత్యమంటి ఇద్దరు పిల్లల్ని కన్నా మనము చాలా దృశ్యవంతులు అండి, పదండి గుడికి ఎలా చేస్తున్నాం. జాగ్రత్త, అలా గుడికి వెళ్ళేసరండి. తమ్ముడు ఈ ఆనంద సమయంలో ఇద్దరం కలిసి పెక్కేద్దామా? అన్నయ్య నీ మాట ఇప్పుడే నేను కాదన్నానా? ఏమే లోపలికి వెళ్ళి పచ్చి మిరపకాయలు సన్నగా తరిగి అన్నయ్య ఆమ్లెట్ వేసుకుంటారా? ఏమే నా తమ్ముడు కోసం మంచిగా ఉల్లిపాయలు తరిగి డబుల్ ఆమ్లెట్ వేసుకుంటారా పో. అలాగేనండి. అన్నయ్య నా కోసం డబుల్ ఎగ్ ఆమ్లెట్? నువ్వు 1/2 కిలో ప్రేమనిస్తే నేను 1/2 కిలో ప్రేమని ఇవ్వలేను రా తమ్ముడు. చేస్తమ్ముడు, చేస్తాయ్య. అన్నయ్య తమ్ముడు, మందు ఎందుకో గొంతులోకి వెళ్తుంటా, లోపల గతం బయటకు వస్తుంది అన్నయ్య. గతం బయటకి వస్తే తీసేళ్తాడు, తీసే. చిన్నప్పుడు నాన్న చెరుకు 5 రూపాయలు పంచుకోమని నీకు 10 రూపాయలు ఇస్తే ఇచ్చాడు, అందులో నువ్వు 7 రూపాయలు తీసుకుని నాకు 3 రూపాయలు ఇచ్చాడు అన్న. అవును 3 రూపాయలు ఇచ్చేవాడి. ఇప్పుడు నేను ఎంత ఏడ్చాడో తెలుసా అన్నయ్య? అప్పుడు వచ్చిన కన్నీటితో 10 ఎకరాలు భూమి పండించొచ్చాను వ్యవసాయం చేస్తే. దాని గురించి అసలు ఎందుకు బాధపడతావు? దాని గురించి బాధపడుతుంటానయ్య, 2 రూపాయలు కొట్టిస్తాడు, నువ్వు ఒక అన్నయ్యరా? ఏంట్రా మాటలు రారాగా అంటున్నావు? నిజాలు నిజాలు బయటకు వస్తున్నాయి. 2 రూపాయలు తీస్తాను ఎంత ఫీల్ అవుతాడ్రా దరిద్రుడా? నీకు ఎన్ని సర్వీస్ చేస్తాడ్రా చిన్నప్పుడు నేను? ఏ సర్వీస్ చేశాను నువ్వు దరిద్రుడా? ఇద్దరం కలిసి సమ్ము పట్టుకుని వెళ్ళేటప్పుడు నీ సమ్ము నేనే పట్టుకునేవాడిని దరిద్రుడా. ముక్కులోంచి సీముడి కారినప్పుడు నా సెట్ తో సీముడి దూర్చేవాడిని దరిద్రుడా నీకు నేను? అదో పెద్ద సర్వీస్ చేసు, పొంగుల సర్వీస్. ఏం మాట్లాడతారు నువ్వు? అన్నయ్యను చూడకుండా ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఎవరికి రా అసలు నా తమ్ముడే కాదు దరిద్రుడా నువ్వు. నువ్వు వద్దురా, ఇంకా నీతో ఉండడం కష్టం. నేను కూడా ఉండడురా, నీతో అవసరం లేదు. ఏమండి ఆమ్లెట్? ఎవరికి? బావగారికి. ఎవరితో ఆమ్లెట్?
ఎవరు తెమ్మన్నాడు ఆమ్లెట్? నీకు బావేవిడే, నువ్వు ఆమ్లెట్ తేకముందన్నా కన్నయ్య అడగ దొన్ని ఇప్పుడాడు. ఏం మాట్లాడుతున్నా పిల్లలతో నువ్వు? వేరే ఎవడా బొంగుల ఆమ్లెట్? నీ ఆమ్లెట్ నేనే కలిసి ఉంటాడు రా బొంగులోది. గోడేసండి, అవసరం లేదు, గోడేసండి, పోరా పోరా. ఏదైనా దర్శనం బాగా జరిగింది కదండి. ఇలా మధ్యలో గోడ కట్టుందంటే? అదేనండి, నాకు అర్థం కావట్లేదు. చిన్నడో పెద్దడా ఏంటో, ఈ గోడ ఏంట్రా? ఇద్దరం గొడవ పడ్డాం కాబట్టి మధ్యలో గోడ వచ్చింది. గొడవ పడ్డారా? అవును అవును. ఇంతకు ముందే కదా కలిసి ఉంటే కలదు సుఖం అని కలిసి ఉంటాను. కలిసి ఉంటే కలిసి ఉంటే కలిసి ఉంటారేంటి అని కలవరా మీరు? బొంగులో కలిసేది అన్ని పంచుకున్నాం, ఇంకా మిగిలింది మీరిద్దరే. మీరు ఎవరి సైడ్ ఉంటారు చెప్పండి, అది పంచుకుంటాం. అదేంట్రా? మా నాన్నగాడు బాగానే బాగా చూసాడు, నాకు అవసరం లేదు వాడు. ఎంత కొంత బాగా చూసాడు, నువ్వే నా సైడ్ రా. ఏమండి వెళ్ళిపోరా, అమ్మ పిలిస్తే నేను వెళ్ళను, నా పిల్లని పిలిస్తే పదే. ఏమండి ఏంటి ఏమండి? ఇక్కడే ఉండు, మీ ఆయన లేడు, మీ ఆయన చచ్చిపోయాడు, మాకు నాన్న లేడు, అర్థమైందా? ఏమండి ఇంట్లో ఎవరున్నారండి? నేను, నా పిల్లమ్మ, అమ్మ. నేను నాన్నున్నాడని చెప్పరా? నాకు నాన్న లేడు, నా నాన్న చనిపోయాడు, నేను గాలికి పుట్టాను, నేను గాలి నా కొడుకును అంతే. ఏమండి ఇక్కడ ముగ్గురు ఉన్నా అన్నారు, నాన్న ఉన్నారని రాసుకోనా లేరని రాసుకోనా? నాన్న ఉన్నాడని రాసుకున్నావు అనుకో, నీకు నాన్న ఉండడు. పిచ్చి పిచ్చి లెక్క లేకుండా నీ పని చూసుకుని వెళ్ళు, ముగ్గురున్నాడు రాసుకో దరిద్రుడా. ఏమండి ఇంట్లో ఎవరున్నారండి? ఎవడుంటాడే, మేము ఉంటాం, నేను, నా భార్య, మా నాన్న. అమ్మని బతికే ఉన్నాడ్రా? నాకు అమ్మలేదు, నేను టెస్ట్ బేబీని, ట్యూబ్ లో పుట్టా. కావండి అమ్మ ఉందని రాసుకోనా లేదని రాసుకోనా? నాకు అమ్మ ఉందని రాసుకుంటే నీకు అమ్మ ఉండదు రా. అమ్మలేదని రాసుకో, రాసుకో. ముగ్గురే ముగ్గురే రాండి, ఏం తొంగి చూస్తున్నావు అమ్మా, దాపడుకో. ప్రతి అడ్డమైన కకృతి పడి కన్నాడు దరిద్రుడు మా నాన్న. అవును, సేమ్ ఫీలింగ్ నీకు కూడా. నానా పడుకో ఇక్కడ, ఇగో ఇట్రా, ఇక్కడ పడుకుంటాడు అర్థం కావట్లే నీకు. ఇగో ఇవాళ ఏమి ఉండదు, ఓకేనా? గ్యాప్ లేదు, ఒక డైలాగ్ ఎత్తాడు. అమ్మా ఈ టార్చర్ భరించలేకపోతే, ఇదేం తిన్నాదో లేదో, విడిపోయామని తెలిసి బాధ ఉన్నా ఎంత ఇద్దరు పడుకుందో చూడు. ఊరు లేకపోతే ఇది హాయిగానే ఉంటది. ఏవే ఏవే మావయ్య గారు ఆమ్లెట్ తింటారా? నీ ఆమ్లెట్ కో దండవమ్మా, నిన్ను కాదు మీ అత్తయ్యకి ఇసిరాని ఆమ్లెట్ తింటారా? ఏనా పడుకో. పడుకున్నాడు దరిద్రుడు. వీడి వల్ల నా బతుకు ఏమైపోయిందో. ఏమయ్యో ఓ మనిషి, తిన్నావా లేదా రయ్యా? ఓ మనిషి అది కాదురా, ఆయన ఒక్కసారి చూద్దామని ఆయన మీద మనువుడా, మా నాన్న లేడు, గాలికి పుట్టానని చెప్పాను కదా నీకు నేను. ముందు దిగు. అత్తయ్య గారు గోడకి కలిసిపోయారు, ఆమ్లెట్ తింటారా? బాగున్నావా? బాగున్నాను మా, ఎలా ఉన్నారు? ఇక్కడ గోడేంటి? నువ్వు ఇక్కడేంటి చెప్పు. ఇందాకే కదా ఫోన్ చేసి భోజనానికి రామావా అన్నారు మీరిద్దరు. మేము ఇద్దరం రామలక్ష్మణ్ కలిసి ఉన్నప్పుడు ఇద్దరం ఫోన్ చేసాం. మరి ఇప్పుడు ఇప్పుడు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ విడిపోయాం కాబట్టి ఫోన్ చేయాలి. ఇప్పుడు నేను ఎవరింటికి ఫోన్ చేయాలి? నా ఇంటికి పోయిందానికి రా. హలో, మా ఇంటికి వెళ్తావా? మా ఇంటికి రా.
నీ ఇంటికి రావద్దు, నా ఇంటికి రావద్దు. మామయ్య ఈ గోడ దగ్గర కూర్చో, ఇద్దరం భోజనం పెడతాం. నీది సగం తింటాడు, నాది సగం తింటాడు. మామయ్య కూతురు రాలేదా? రాలేదు. ఓకే, గ్యాప్ లో డైలాగ్. ఇదిగో మామయ్య ముందు స్వీట్ తిను. మామయ్య ముందు హాట్ తిను. మామయ్య ముందు నా స్వీట్ తిను. మామయ్య నా హాట్ తినపోతే ఇగో నువ్వు టూబులోకి వెళ్ళిపోతావు. తింటాడ్రా తింటాడ్రా. నేను తినాలంటే మీరిద్దరు ఎవరైతే ముందు మంచినీళ్ళు తెస్తారో ఆ తింటాడ్రా. మామయ్యడి మామయ్య, అరే నీ హార్ట్ తినలేకనే వెళ్ళిపోయాడు రా వాడు. అరే నీ తొక్కలో స్వీట్ తినలేకరా, నీతో మాట మాట్లాడేదేంటి సరితుడా? అరే స్వీట్ అంటే చాలా ఇష్టం కదరా తమ్ముడు. నాకు హార్ట్ అంటే చాలా ఇష్టం కదరా. అవునా? కొంచెం తిను, కొంచెం తిను. ఒక స్వీట్ హార్ట్ మన ఇద్దరు మళ్ళీ కలిపేసిందిరా. అవునన్నయ్య, ఐ యామ్ సారీ అన్నయ్య. అమ్మా నాన్న, అమ్మా అమ్మా అంటే లేదా, మేము కలిసిపోయామమ్మా. అవును, స్వీట్ హార్ట్ కలిపేసింది. అవును, నేను కలిసిపోయాను నాన్న. అంటే ఇక నేను మీ నాన్న కోసం గోడకి కాల్సిన అవసరం లేదు కదా? లేదమ్మా. మీద్దరికి ఎప్పటికి రామలక్ష్మణ కలిసే ఉంటారు కదా? అవునమ్మా, ఎప్పుడు అలాగే ఉంటామా. మాతృదేవోభవ పితృదేవోభవ. ఈ ఆనందసేవలో నాకు పెగ్గేళ్ళుందన్నయ్య. నేను కూడా అర్థం మళ్ళీ తాగిన వాళ్ళే నిజాలు బయటకు చేస్తాం. చేస్ అన్నయ్య, నాకు ఎందుకో మందు లోపలికి వెళ్తుంటే లోపల కథం బయటికి తండుకొచ్చేస్తుంది అన్నయ్య. కానీ వద్దు, నేను రానే ఉన్నా. రావద్దు, లోపలే ఉండు. ఉంటే చెప్పేయాలి తమ్ముడు. ఎందుకు దాయడం? చెప్పే దాని తల్లి బయటికి రాని. నేను ఇంతున్నప్పుడు ఇంత ఇసుక కోట కట్టుకుంటే నువ్వు కిడుకాలతో వచ్చి ఆ కోట మొత్తం కిటికీ తొక్కేసావు కదా. తొక్కావు కదా, అప్పుడు నేను ఎందుకురా ఇలా చేసావని చెప్పారంటే అది ఎక్కిరిచ్చావు కదరా. అవునా, అప్పుడు ఎంత ఏడ్చానో తెలుసారా? నేను ఏంటో చూస్తా అడవి దున్నా. అన్నయ్యనే అధికారంతో నా బాల్యాన్ని మొత్తం తొక్కేసావు కదరా నువ్వు. అవును, వెనక తీరు చూసుకుంటే నా బాల్యంలో నువ్వు చేసిన గాయాలు తప్ప ఏనా పొంగు లేదురా నాకు. నువ్వు చిన్నప్పుడు చేసిన గాయానికి ఇప్పుడు కూడా ఆయింట్మెంట్ రాసుకుంటా కదరా. కొండముచ్చు కొండముచ్చు నేల. నన్ను కొండముచ్చు అంటావురా నువ్వు? కొండముచ్చు అంటారా? గొర్రెల మొహం ఆడా. చూపేరా గొర్రెలు అడవి మనిషివరా నువ్వు. ఆ హెయిర్ చూసుకోరా ఒకసారి దరిద్రుడా. అరే నీతో కలిసి ఉండే ప్రసక్తే లేదురా నాకు. లేదు, సెట్ ప్రాపర్టీ. ఆ గొడవ ఏంటి? అమ్మాయిది మా అమ్మ. అమ్మాయిది ఏమండి? ఆమ్లెట్ తినండి. ఈ సిచ్యువేషన్ లో కూడా తినాలని మెట్టాలి తానా లోపలికెళ్ళు. అమ్మా అమ్మా, పక్క మగాడు దగ్గర పడుకోవడానికి సిగ్గులేదా నీకు? సిగ్గులేదా నీకు? ఇద్దరు టార్చర్ భరించలేకపోతున్నా. ఏమే ఏమే మామయ్య గారు ఆమ్లెట్ నీ ఆమ్లెట్ దండమ్మా పడుకో తల్లి. ఏమే ఏమే లేచిపోదామా? మనం లేచిపోవడం ఏంటండి? టార్చర్ నుంచి దూరంగా వెళ్ళిపోతాం పదే. అదే బెస్ట్ అండి, పదండి పదండి. ఇప్పుడు దొరికేవరా లేరా రే? అరే రత్న ఏంట్రా చూడు, మీ నాన్న మా అమ్మని ఎలా లేపుకెళ్తున్నాడు చూడరా. రే మీ అమ్మ నా చేయి పట్టుకుందాకో చూడు. రే ముసలా చెంకాయడ మా అమ్మని లేపుకెళ్ళి ఎంత ధైర్యం రా నీకు? మా అమ్మ లేపుకెళ్తారా కొట్టడానికి? నాన్న నువ్వు అనుకుంటానికి అమ్మో మాతృదేవోభవ. మందుకు ముందేమో మాతృదేవోభవ అంటావు, మందక్కిన తర్వాత ఏమో అసలు నేను మాకుతే లేదంటావు. ఏం మనుషులు రే, మీరిద్దరు కలిసి పండిరా. మీకోసం
మేము మీకోసం కలుస్తాం. కలిసిపోతాం తమ్ముడు. అన్నయ్య ఐ లవ్ యూ. అన్నయ్య లవ్ యూ తమ్ముడు. అరే సెట్ గోడ తీయండి రా. ఈ ఆనంద క్షణాల్లో ఎస్ ఓ పెగ్గి వెళ్ళనయ్య.